పోలీసుల్ని సిగ్గుమాలినతనంతో తిట్టేటువంటి తండ్రి కొడుకులు పోలీసులు లేకుండా కాలు పెయిట పెట్టాలంటే ధైర్యం ఉందా అని చెప్పని మాట్లాడుతున్నా. పోలీసులు లేకుండా మీరు ఇంట్లోంచి తండ్రి కొడుకులు బయటికి వస్తున్నారా? మీరు రాగలరా? ఇంట్లోంచి రావాలంటే ఏంటండి వణుకు మీకు? ఇవాళ మన హెరిటేజ్ బాయ్ని, హెరిటేజ్ బేబీని ఒక ఆయన చూస్తున్నాం, బాగా పుష్టిగా హెరిటేజ్ పాలతో బాగా పుష్టిగా బలంగా తయారై ఏ రకంగా రోడ్ల మడి తిరుగుతున్నాడు. ఇవాళ హెరిటేజ్ అంటే మీ బాబు కొడుకు లాస్తది. ఇవాళ మిగతా డైరీలన్నీ కూడా రైతుల యొక్క భాగస్వామ్యంతో నడిచినటువంటి డైరీలన్నింటినీ కూడా మీ దుర్మార్గమైన మీ తండ్రి గారి యొక్క కుట్రలతో అన్నీ మూయించి ఊరూరా గ్రామ గ్రామాన మారుమూల కూడా మీ హెరిటేజ్ పాలని అమ్ము అంటే పాల ఫ్యాక్టరీని పెట్టుకుని కోట్లు కోట్లు ఏ రకంగా గడించారో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవాళ మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు అడ్డు చెప్తూ మీ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఎక్కడెక్కడైతే మీరు మీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మీ తండ్రి కొడుకులను అడ్డం పెట్టుకుని పాపాలు చేశారో ఈ రోజుకి మీ మాటలు నమ్మి మీరు ఎగదొస్తే బరి తెగించి రోడ్డు మీద పడి రౌడీజం చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని కట్టడి చేయటం, మిమ్మల్ని చట్టరీత్యా చట్టానికి లోబడి చర్యలు తీసుకోవటం అనేది వెనకడుగు వేయదనేది మీరెంత ఉడత ఊపులు ఊపినా మీరెంత ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దడిచేది కాదు అని చెప్పనేది మీ తండ్రి కొడుకులిద్దరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఇకనైనా ఆ భగవంతుడిని ప్రార్థించండి, ఎంతైనా సిగ్గుపెట్టమని చెప్పని, ఎంతైనా నీతి పెట్టమని చెప్పని, సిగ్గు ఎగ్గు లేకుండా నీతి మాలిన రాజకీయాలకి కట్టిపెట్టి కనీసం ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేయమని. వచ్చే ఐదేళ్ళు అంటే రాబోయే ఇప్పటికి రెండేళ్ళు అయింది ఇంకా మూడేళ్ళు ఉందని చెప్పని గడియారంలో ముళ్ళు మాదిరిగా తిరుగుతూ రోజులు లెక్కెట్టుకుంటున్నటువంటి క్యాలెండర్లో రోజులు లెక్కెట్టుకుంటున్న తండ్రి కొడుకులకి ఇవాళ ఒకటే చెప్తున్నాం, మూడేళ్లు లెక్క పెట్టుకోండి. మరొక ఈ మూడేళ్లకు పాటు మరొక ఐదేళ్లు ఎనిమిదేళ్లు లెక్క పెట్టుకున్నా కూడా మీ పరిపాలన రాదు, ఇది భ్రమల్లో బతుకుతున్నారు. ఖచ్చితంగా మీ భ్రమలకి మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మాత్రమే చికిత్స మాత్రమే లభించగలదు, అంతకుమించి మీకు మందు లేదనేది మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మహానాడు అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఎంత టీవీల్లో మాట్లాడుకుని ఇంటర్నెట్లో వీళ్ళ డబ్బా వీళ్ళు కొట్టుకోవటం, కార్యకర్తలు ఏమైపోయారు, కార్యకర్తలకు ఏం జరుగుతుంది, కోవిడ్ వస్తే కార్యకర్తలు ఏమవుతున్నారు అనేటువంటి కనీస ప్రజల సంగతి వదిలేండి, వీళ్ళకి ప్రజలు అట్లాగూ పట్టరు, కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా అద కూడా తీసుకున్నటువంటి ఇళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకు ఉందా? రెండేళ్లలో మీరు సిగ్గు తెచ్చుకునే విధంగా, ఐదేళ్లలో మనకు అధికారం ఇచ్చినప్పటికి కూడా, పదమూడేళ్లు పరిపాలన చేసినప్పటికి కూడా ఈ నాలుగు పదుల కుర్రోడు చేసేటువంటి పనులు నేను ఎందుకు చేయలేకపోయాను, నాకెందుకు ఇంత మంచి ఆలోచనలు భగవంతుడు నాకు ఇవ్వలేదు అనేటువంటి మానసిక కుంగుబాటులో మీరుంటమనేది ఇవాళ అందరికీ కనపడుతుంది. ఇవాళ పోటీ చేయలేక సిగ్గుపోతుందేమో అని చెప్పని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు తోకం ముడిచి పారిపోయినటువంటి పరిస్థితులు మేము అందరం కూడా ఇవాళ చూసాం. పోటీ చేసే గతి లేదు, దిక్కు లేదు. రాబోయే మూడేళ్ళ తర్వాత అధికారం గురించి మాట్లాడితే రేపు మహానాడులో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి అంటే అసలు వైఫల్యాలు ఏమున్నాయి? 127 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం భారతదేశంలోనే ఈ కోవిడ్ సంక్షేమాన్ని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా, ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రుల కంటే కూడా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా డీల్ చేస్తున్నాడు, ఏ రకంగా కోవిడ్ని ఎదుర్కొంటున్నాడు, అధిగమిస్తున్నాడు అనేది చూస్తే ఇవాళ
ఏ విషయంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు పరిపాలన ఎంతో గొప్పగా ఉందండి ప్రజల శ్లాఘ అంటే ప్రజల కీర్తించేదిగా ఉందనేది ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట కాబట్టి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని మొన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో గాని ప్రతి మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని వారి తీర్పు ఏ రకంగా తీర్పు చెప్పారో మనం చూసాం 2019 ఎన్నికల్లో కంటే కూడా మిన్నగా ప్రజలు ఆదరిస్తున్నారు అనేది మన కళ్ళకు కనబడుతుంది కాబట్టి వాళ్ళ వీళ్ళ అంటే వీళ్ళు ఎంత దిగజారి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎంత దిగజారి మాట్లాడితే ప్రజల్లో ఇంకా వారికి పుట్టగతులు లేకుండా పోతాయి అనేది కూడా మీ ద్వారా వారికి సూచన చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి హెరిటేజ్ పాల కేంద్రం పెట్టిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో గొప్పగా విరాజిల్లినటువంటి పాల వ్యవస్థ కోఆపరేటివ్ పాల వ్యవస్థ ఏమైపోయింది ఎందుకు కునారిల్లిపోయింది మొత్తం పాల కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలుగా ఎందుకు మారినాయి ఎవరు దీనికి కారణం మీ తండ్రి కారణం కదా ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థలో విరాజిల్లినటువంటి పాల కేంద్రాలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో బడాబాబుల చేతుల్లో మొత్తం మీ తండ్రి కొడుకులు మీ చేతుల్లోకి వెళ్లిపోతాం అంటే ఎవరి ఎవరి ఇది ఎవరి కారణం ఇది మీరు కదా కారణం మీ మూలంగా మీ స్వార్థం మీ డబ్బు లాలస్తనం కాదా ఇవాల కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి రైతు సంస్థలన్నీ కూడా పాల సంస్థలన్నీ కూడా ఈ రకంగా చచ్చిపోయినాయి అంటే ఎవరు కారణం కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్న షుగర్ కంపెనీలన్నీ చచ్చిపోయినాయి అంటే ఎవరు కారణం మీ సిగ్గు లేకుండా మీరు కారణమై మీ రాజకీయ అంటే డబ్బు కాంక్షతో ఈ రకంగా పతనం చేసి ఇవాళ ఇవాళ అమూల్ అనేది భారతదేశం గర్వంగా ప్రపంచ దేశాల్లో గర్వంగా చెప్పుకునేటువంటి ఒక కోఆపరేటివ్ వ్యవస్థది అది గుజరాత్లో ప్రారంభించచ్చు కానీ భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఉంది ఈ రోజుకి అది రైతుల సంస్థది దాంట్లో పాడిపోసేటువంటి సభ్యుల యొక్క సంస్థది అందరూ భాగస్వాములే అటువంటి భాగస్వామ్యం అటువంటి రైతుల సంస్థ కోఆపరేటివ్ సంస్థ బలపడితే వీళ్ళందరూ పతనం అయిపోతాం ఈ పెత్తందారులు ఈ దోచుకుంటున్న రైతు పాల రైతులను దోచుకుంటున్నటువంటి హెరిటేజ్ సంస్థ లాంటి సంస్థలన్నీ కూడా దివాళా తీస్తాయని చెప్పని భయంతో మాట్లాడేటువంటి మాటలే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కోఆపరేటివ్ వ్యవస్థ బతకాలి రైతుల భాగస్వామ్యంలో ఉన్నటువంటి పాల సంస్థలే బతకాలన్న ఆలోచనతో ఏపీ డైరీ మూతబడినటువంటి వీళ్ళ దిక్కుమాలిన స్వార్థ చింతనతో మూతబడినటువంటి డైరీ వ్యవస్థలు అనేటివి కూడా మళ్ళీ జీవం పోసి వాటిని అంటే జీవం అంటే వాటిని మళ్ళీ పనిలోకి తీసుకొచ్చి తద్వారా వాటి ద్వారా డబ్బు ఆర్జించి ఆ సమస్యల్ని మళ్ళీ జీవింపజేయాలనేటువంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు